సూపర్ స్టార్ రజనీకాంత్ అందరినీ ఆకర్షించే మ్యాగ్నెట్, సినిమా అభిమానులంతా రజనీ అభిమానులే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన గొప్ప ట్రెండ్ సెటర్, క్రేజ్ లో ఎవరెస్ట్, అన్నిటికీ మించి నిగర్వి. ఆయనలోని ఆచుగనమే ఆయనకి మరింత అభిమానులను తెచ్చిపెట్టింది. తనపై తానే సెటర్లు వేసుకునే పెద్ద స్టార్ రజనీ. ఆయన ఏ వేడుకలో మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికే ఇష్టపడతారు. ఇప్పుడు తన ఉన్న స్థాయిని ప్రాజెక్ట్ చేసుకోవడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. అతని బిగినింగ్ ని ఎప్పుడూ మర్చిపోరు. తాజాగా ఆయన మరోసారి తన బిగినింగ్ డేస్ ని గుర్తు తెచ్చుకున్నారు. తనపై దర్శకుడు భారతీ రాజుకు ఉన్న అభిప్రాయాలను మొహమాటం లేకుండా సభాముఖంగా చెప్పాడు. భారతీ రాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న రజనీ, అసలు రజనీని నటుడిగా ప్రేక్షకులు ఎలా అంగీకరించారో అనే ప్రశ్న భారతీ రాజాలో ఇప్పటికీ ఉందని తనదైన శైలిలో నవ్వుతూ చెప్పారు. నాకు భారతీ రాజా అంటే చాలా ఇష్టం, ఆయనకు నేనంటే ఇష్టమే, కానీ ఆయన నన్ను నటుడిగా అంగీకరించేవారు కాదు. నా సుదీర్ఘ సినీ జీవితంలో భారతీ రాజా 2 సార్లు మాత్రమే నా డేట్స్ అడిగారు. 16 వైదనిలే, 16 వయసు సినిమా కోసం, 2వది ఈ కార్యక్రమం కోసమే. బహుశా రజనీని నటుడిగా ప్రేక్షకులు ఎలా అంగీకరించారో అనే భావన ఆయనలో ఇంకా ఉందేమో అని నవ్వేశారు రజనీ. ఎలాంటి భేషజం లేకుండా రజనీ నుండి వచ్చిన ఈ మాటలు కార్యక్రమంలో నవ్వులు పూయించాయి.